సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఎన్పిఎస్. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ పథకాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తర్వాత చాలా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఏ ఒక్కరికి ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కాస్త వాళ్ళ ఆర్థిక జీవితం భారంగా మారకూడదు అనే ఉద్దేశంతో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే అంటే 2004 కన్నా ముందు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏంటంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంటే మంత్లీ మంత్లీ పెన్షన్ ఇస్తూ ఉండేది. కానీ ఎవరెవరైతే 2004 తర్వాత జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఏంటంటే ఈ సౌకర్యాన్ని రిమూవ్ చేసింది అనమాట మన సెంట్రల్ గవర్నమెంట్. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే పెన్షన్ ఇచ్చేవారు, ఆ తర్వాత నుంచి పెన్షన్ ఇవ్వడం మానేశారు. సో అందుకని చెప్పి 2004లో ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేయాలి, ఇది మ్యాండేటరీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ ఎన్పిఎస్ ఖాతాలో ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం జాబ్ చేస్తున్న సమయంలో మంత్ కింత సంవత్సరానికి ఇంత అని చెప్పి పెట్టుబడి పెడుతూ ఉంటాం. వన్స్ మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అప్పుడు మన కార్పస్ అనేది ఎంతగా డెవలప్మెంట్ అయిందో దానిలో 60% ఆఫ్ ది అమౌంట్ ని ఒకేసారి ఇచ్చేస్తారు. రిమైనింగ్ 40% ఆఫ్ ది అమౌంట్ ఏంటంటే మంత్లీ మంత్లీ పెన్షన్ రూపంలో మన ఖాతాలో వేస్తుంటారు అనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంటుంది, అర్థమైందా? సో 2009 నుంచి చూసుకున్నట్లయితే ఈ ఖాతా ప్రతి ఒక్కరికి అని చెప్పి ఓపెన్ చేస్తారనమాట. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, ఈ ఖాతాని ఎవరైనా తరవచ్చు, ఎవరైనా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేకపోతే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేసుకోవద్దు. మన యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది మనం ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తామో, అంటే మనం ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అవుతామో అప్పటి నుండే స్టార్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. సో ఎవరెవరైతే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది, బెటర్. సో ఎవరెవరైతే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి.